నమస్తే, నేను శివ. వెల్కమ్ టు TV5 మరో నేత్రం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెను సంచలనం. అటు టీడీపీ జనసేన శ్రేణులు కానీ, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ కలలో కూడా ఊహించని కాంబినేషన్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక భేటీ ఈరోజు జరిగింది. అదేంటంటే, ఎన్నికల వ్యూహకర్త ఐపాక్ వ్యవస్థాపకులు ప్రశాంత్ కిషోర్ గారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో భేటీ కావడం, నారా లోకేష్ గారు, కిలారి రాజేష్ గారు, అలాగే ఐపాక్లోని ముఖ్యమైన సభ్యులు ఎవరైతే ఉన్నారో, శాంతన్ సింగ్ వీళ్ళందరూ కూడా స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి గన్నవరం రావడం, గన్నవరం నుంచి ఒకే కారులో నారా లోకేష్ గారు, ప్రశాంత్ కిషోర్ గారు ఉండవల్లి చంద్రబాబు నాయుడు గారి నివాసానికి రావడం, అక్కడ చంద్రబాబు నాయుడు గారితో ప్రశాంత్ కిషోర్ ప్రత్యేకంగా భేటీ కావడం, బహుశా ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కల్లో కూడా ఇలాంటిది ఒకటి రాజకీయాల్లో జరుగుతుంది, అది కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అని. ప్రశాంత్ కిషోర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇదే ప్రశాంత్ కిషోర్ పైన మనం మరో నేత్రలు కూడా చాలా విమర్శలు చేశాం. ప్రశాంత్ కిషోర్ 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంలో ప్రముఖ పాత్ర ఆయన పోషించారు. ఆ సందర్భంగా సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీలపైన, టీడీపీ పైన కానీ జనసేన పార్టీ పైన కానీ ఒక దుష్ప్రచారాలు చేయడం, ఆ పార్టీ అధినేతల వ్యక్తిత్వాన్ని హరించేలాగా పోస్టులు పెట్టడం, కొంతమందిని పెయిడ్ ఆర్టిస్టుల్ని, చాలామంది ఎవరో తెలుసు పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళందరినీ కూడా రంగంలోకి దింపి ప్రెస్ మీట్లు పెట్టించి రోడ్ల మీదకి ఎక్కించి రకరకాల విమర్శలు చేయడం, ఇంట్లో ఆడవాళ్ళని కూడా బయటకు లాగి రాజకీయాలు చేయడం, ఈ విధంగా సోషల్ మీడియాని ఈ విధంగా వాడి గబ్బు పట్టించింది ప్రశాంత్ కిషోర్ అని మనం చాలాసార్లు ప్రస్తావించడం జరిగింది. అలాంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు టీడీపీతో జత కట్టడానికి ముందుకు రావటం, చంద్రబాబు నాయుడు గారితో భేటీ కావడం నిజంగా ఆశ్చర్యకరం. ఏం జరుగుతూ ఉంది అని ఎవరు జీర్ణించుకునే పరిస్థితులు అయితే ఉన్నారు. అయితే ప్రశాంత్ కిషోర్లో ఏమైనా మార్పు వచ్చిందా? ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్లో ఇక 3-4 నెలలు మాత్రమే సమయం ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన సంవత్సరాల తరబడి పనిచేశారు. సంవత్సరాల తరబడి ఈ సోషల్ మీడియా వ్యవహారాలు కానీ, ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీలోకి లాగడం కానీ, వ్యూహాలు ప్రతి వ్యూహాలు, ఎవరికి టిక్కెట్ ఇవ్వాలి, ఎవరు బలంగా ఉన్నారు, ఎవరు బలహీనంగా ఉన్నారు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వెనక్కుండి మరీ ప్రశాంత్ కిషోర్ నడిపించారు. సో ఇప్పుడు 3-4 నెలలు మాత్రమే సమయం ఉంది కాబట్టి బహుశా కొన్ని సూచనలు సలహాలు మాత్రమే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ఒక ప్రచారం నడుస్తూ ఉంది. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ పశ్చాత్తాపంతో ఉన్నాడు, ఇది కూడా మనం మరో నేత్రలో ప్రస్తావించాం. పశ్చాత్తాపంతో ఉన్నాడు. 2019 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రశాంత్ కిషోర్ని పట్టించుకోవడం మానేశాడు. పట్టించుకోవడం అంటే ఏంటి? ఆయన ఇచ్చే సలహాలు సూచనలు పాలనకు సంబంధించి. ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ఐపాక్ టీం పనిచేస్తూ ఉంది, కానీ ప్రశాంత్ కిషోర్ పనిచేయడం లేదు. ఆయన బీహార్లో ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని పాదయాత్ర చేశారు. బీహార్లో ఆయన పాగా వేయడానికి ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటూ ఉన్నారు. అయితే పీకే సలహాలు మొన్న ఈ మధ్య తెలంగాణలో కేసీఆర్ గారు కూడా అడిగారు. కొద్ది రోజుల పాటు తెలంగాణలో పీకే పర్యటించారు. మరి ఏమైందో ఏమో తెలియదు, కానీ మొత్తానికి పీకే తప్పుకున్నారు. ఎన్నికలకు ముందు కేటీఆర్ గారు కూడా వాళ్ళు చాలా ఇంటర్వ్యూల్లో ఆయన ప్రస్తావించారు, పార్టీ మొత్తాన్ని ఆయన చేతుల్లోనే పెట్టాలట, ఆయనే మొత్తం డిసైడ్ చేస్తారట, మొత్తం నేనే నడిపిస్తానన్నారు, మేము కుదరదని చెప్పాం. అసలు కేసీఆర్ గారి కంటే అపర చాణక్యుడు ఎవరున్నారు? కేసీఆర్ కన్నా వ్యూహాలు రచించగల వాళ్ళు ఎవరున్నారు అని కేటీఆర్ గారు ప్రస్తావించారు. కానీ సీన్ కట్ చేస్తే ఏమైంది? ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ 39 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఒకవేళ పీకే సలహాలు పాటించి ఉంటే, పీకే వ్యూహాలు వీళ్ళు ఆచరించి ఉంటే ఏమో విజయం సాధించి ఉండేవాళ్ళేమో చెప్పలేము. ఎందుకంటే పీకే పైన ఒక ముద్ర ఉంది, ఆయన మొదటి ముద్ర, ఆయన ఏ పార్టీ కోసం అయితే పనిచేస్తారో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అని. రెండోది ఏంటంటే, ఆయన గెలుపు అంటే గెలిచే పార్టీ కోసమే ఆయన పనిచేస్తారు, ఇది కూడా ఉంది. ఎందుకంటే ఆయన రికార్డు అలాంటిది. 2014లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడానికి, బీజేపీ అధికారంలోకి రావడానికి ఆయన వ్యూహాలు పనిచేసినాయి. ఆ తర్వాత బీహార్లో నితీష్ కుమార్కి పనిచేశారు. మొన్న ఈ మధ్య పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారి విజయంలో కూడా ప్రముఖ పాత్ర పోషించారు. అలాగే తమిళనాడులో డిఎంకే అధికారంలోకి రావడానికి, స్టాలిన్ గారు ముఖ్యమంత్రి కావడానికి కూడా పీకే వ్యూహాలు ఫలించినాయి.
ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ గారికి కూడా పనిచేశారు. సో ఎక్కడ పనిచేసినా ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఆ పార్టీ అధినేతలు ముఖ్యమంత్రులు అయ్యారు. అదే క్రమంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకి రాష్ట్ర పల్స్ తెలుసు, జనం పల్స్ తెలుసు, కాబట్టే ఈ పార్టీ గెలిచే అవకాశం ఉంది అని భావిస్తేనే, ఆ పార్టీ అప్పుడు అడిగితేనే ఆయన ఆ పార్టీ కోసం పనిచేస్తారు అని. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ కూటమి హవా ఆంధ్రప్రదేశ్లో నడుస్తోంది, కాబట్టే ఆ పార్టీ వైపు, ఆ రెండు పార్టీల కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు, కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారిపైన రాష్ట్రంలో వ్యతిరేకత తారాస్థాయికి చేరింది, కాబట్టే తెలుగుదేశం పార్టీకి పనిచేయడానికి ప్రశాంత్ కిషోర్ ఒప్పుకున్నారు, సలహాలు సూచనలు ఇవ్వబోతా ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారికి ఆయనతో భేటీలు, టీడీపీ జనసేన కూటమి పరిస్థితి ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, నియోజకవర్గాల వారీగా ఒక రిపోర్ట్ ఇచ్చినట్లుగా సమాచారం అయితే అందుతూ ఉంది. ప్రశాంత్ కిషోర్ టీంలో ముఖ్యమైన సభ్యులు రాబిన్ శర్మ, ఋషిరాజ్ సింగ్, అలాగే శాంతన్ సింగ్, వీళ్ళు ముగ్గురు కూడా కీలకమైన సభ్యులు. కానీ ఆ ముగ్గురులో ఒక ఋషిరాజ్ సింగ్ మాత్రమే వైసీపీకి పనిచేస్తూ ఉన్నారు. మిగతా పీకే ఇద్దరు శిష్యులు రాబిన్ శర్మ ఎప్పటి నుంచో టీడీపీ పనిచేస్తూ ఉన్నారు, శాంతన్ సింగ్ కూడా 2 నెలల క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ టీంలో నుంచి, ఐపాక్ టీంలో నుంచి టీడీపీ టీంలోకి వచ్చారు యువగళం పాదయాత్రకు ముందు. సో యువగళం పాదయాత్ర అంతా కూడా ఆ వ్యూహాలు అవన్నీ కూడా శాంతన్ సింగే చూసుకున్నారు. సో కీలకమైన ఐపాక్ సభ్యులందరూ కూడా ఇప్పుడు టీడీపీకి పనిచేస్తూ ఉన్నారు. ఎవరు డబ్బులు ఎక్కిస్తే వాళ్ళకే పనిచేస్తారు, అది వేరే వ్యవహారం. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గాలి టీడీపీ జనసేన వైపే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనతో విసిగిపోయారు, ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ కూడా చాలా సందర్భాల్లో మొన్న ఈ మధ్య ప్రస్తావించారు, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక రాష్ట్రంలో పాలన ఎలా ఉండకూడదో ఏపీని చూసి నేర్చుకోవాలని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు. ఏపీలో కొంత సంక్షేమం తప్ప అభివృద్ధి అనేది లేదు, సంపద సృష్టి అనేది లేదు, సంపద సృష్టించకుండా పెట్టుబడులు లేకుండా పరిశ్రమలు లేకుండా అప్పులు తీసుకొచ్చి సంక్షేమం చేస్తే ఆ రాష్ట్రం ఎప్పటికీ బాగుపడదు, దానికి ఉదాహరణే ఆంధ్రప్రదేశ్ అని జగన్మోహన్ రెడ్డి గారి పాలన పేరు కూడా నిప్పులు జరిగారు. అప్పుడే చాలామంది ఆశ్చర్యపోయారు, ఇదేంటి ప్రశాంత్ కిషోర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మంచి బంధం ఉంది కదా, మంచి మిత్రులు కదా, అలాంటిది పీకే గారని జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేశారు అని. సో ఆయన రాష్ట్రంలో ఏదైతే జరుగుతూ ఉందో ఆయన ఊహించిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేయకపోవడం, పాలనలో ఏవైనా లోపాలు ఉంటే అవి చెప్పినా పెడచెవిన పెట్టడం, ఇదంతా కూడా ప్రశాంత్ కిషోర్కి నచ్చలేదు. తాను అధికారంలోకి తీసుకురావడం వల్లే ఆంధ్రప్రదేశ్ ఈ స్థాయిలో ఉంది, 10 ఏళ్ళు అభివృద్ధి వెనకపోయింది, ఏపీలో ఎవరిని కదిలించినా సరే నన్నే తిడతా ఉన్నారు, ఇదిగో ప్రశాంత్ కిషోర్ చేసిన పనే అని. ఇది కూడా ఆయన ప్రస్తావించారు ఒక సమావేశంలో, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రశాంత్ కిషోర్ పనిచేశాడు, ఆయన వల్ల ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని జనం నన్ను తిట్టుకుంటూ ఉన్నారు, వాళ్ళ పాలనే కాకుండా అని కూడా ఆయన ప్రస్తావించారు. సో దానికి ఉదాహరణే ఆంధ్రప్రదేశ్. ఈ నేపథ్యంలో ఆయన పశ్చాత్తాపానికి, అంటే పాపానికి ప్రాయశ్చితం అంటారు కదా, అలా ఏమైనా భావించి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయబోతా ఉన్నారా అనైతే రాజకీయ వర్గంలో చర్చ నడుస్తూ ఉంది. అయితే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారితో భేటీ కావడంతో వైసీపీలో కూడా ఒక రకమైన అలజడి రేగింది, షాక్. ఎందుకంటే 175కి 170 స్థానాలు మనం గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. అలాగే చాలామంది ఎమ్మెల్యేలు పిలిచి, 60 నుంచి 70 మంది ఎమ్మెల్యేలు పిలిచి స్థాన చలనం కానీ టికెట్ లేదని చెప్పడం కానీ, మరలా మనం అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తారనో, మంత్రి పదవి ఇస్తారనో, నామినేటెడ్ పోస్ట్ ఇస్తారనో ఏదో ఒకటి చెప్తూ ఉన్నారు. సో వైసీపీలో ఆల్రెడీ ఒక గందరగోళం ఉంది, ఒక కలవరం ఉంది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి అడుగులు వేస్తూ ఉన్నారు. తెలంగాణలో సిట్టింగ్లకు ఎమ్మెల్యేలు ఇచ్చినందుకే అక్కడ బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది, సో అందుకని ఇక్కడ సిట్టింగ్లు మార్చాలని ఒక ప్లాన్ ఏమైనా వేశారా, ఇది వర్కౌట్ అవుతుందా లేదా, ఇలాంటి చాలా గందరగోళ పరిస్థితిలో వైసీపీ క్యాడర్ ఉంది. ఈ సమయంలో ప్రశాంత్ కిషోర్, వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికే ఎదురు తిరిగి వైసీపీకే వ్యతిరేకంగా టీడీపీతో జత కట్టడం, రేపమాపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారితో కూడా భేటీ అవుతారట. సో జత కట్టడం వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు, ఒక షాక్లో ఉన్నారు, అంటే దాదాపుగా మా పరాజయం ఖాయమైపోయిందా, అసలు వైసీపీలో ఏం జరుగుతూ ఉంది, పీకే చంద్రబాబు నాయుడు గారితో భేటీ అవ్వటం ఏంటి. నేను ముందుగానే చెప్పాను, గెలిచే పార్టీలతోనే జత కడతాడు ప్రశాంత్ కిషోర్, గెలిచే పార్టీలతోనే, అధికారంలోకి వచ్చే పార్టీలతోనే. సో ఆయన వ్యూహాలు, ఆయన సూచనలు కానీ ఎంతో కొంత ఫలిస్తాయి. సో అందుకని ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాబోతా ఉందా, పీకే కేసు టేక్ ఓవర్ చేశాడంటే ఆ కేసు విన్ అయినట్టే, అంటే ఆ పార్టీ అధికారంలోకి వచ్చినట్లే అని ఒక వైసీపీలో కలవరం అలజడి రేగిన
పరిస్థితి ఉంది. అయితే వైసీపీని అధికారంలో తీసుకోవడానికి సోషల్ మీడియాలో ఏవైతే దుష్ప్రచారాలు చేశారో వాటి జోలికి మాత్రం వెళ్లకుండా, వాటి జోలికి వెళితే తెలుగుదేశం పార్టీ కూడా అప్రతిష్ఠను మూటగట్టుకుంటుంది. వాటి జోలికి వెళ్లకుండా విజయమో వీరస్వర్గమో కేవలం వ్యూహాలు ప్రతివ్యూహాలకే పరిమితమయ్యి టీడీపీ జనసేన ముందుకెళతాయనైతే భావిద్దాం. చూద్దాం అరేంజ్ అవుతుంది ఈ వీడియో పైన. ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో భేటీ కావడం పైన, ఎప్పుడైతే భేటీ అయ్యారో దాదాపుగా టీడీపీ జనసేన కూటమి విజయం ఖాయమై వైసీపీ శిబిరంలో కలవరం రేగుతుందని వస్తున్న వార్తలపైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ప్రశాంత్ కిషోర్లో మార్పు వచ్చింది, పశ్చాత్తాపం కోసమే అనుకుంటా ఉన్నారా, మీ అభిప్రాయం కూడా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.